తెలంగాణలో సిర్పూర్ నియోజకవర్గంలో ఒక మహిళా అధికారిపై రాజకీయ నాయకులు విచక్షణ రహితంగా కర్రతో దాడి చేశారు. ఎట్లా చూడాలి మేడం? అంటే ఒక పోలీసు వాళ్ళకే రక్షణ లేకపోతే అందులోకి మహిళ, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటారు? అంటే అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం అంత పెద్ద ఉద్యమం, పరాయి వాళ్ళ దురాక్రమణ అన్నారు, నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. మరి అక్కడే ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళు ఈరోజు వీళ్ళకి ఇష్టమైతే అందరూ ఈ హైదరాబాద్లో కూడా వాళ్ళ పంచం చేరిన వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఇష్టమైతే ఎవరైనా ఓకే. ఉద్యమంలో లేనివాళ్ళు కాదు, తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళు, తెలంగాణ వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళైనా, అసలు తెలంగాణ అంటేనే పడనాళ్ళు కూడా ఈరోజు వీళ్ళ పక్షాన్ని చేరారు. ఇవాళ ఒకప్పుడు మా నాన్న ఉంటే అసలు తెలంగాణ వచ్చేది కాదన్నటువంటి జగన్ కూడా వీళ్ళకి మిత్రుడయ్యాడు. ఇటువంటి నేపథ్యంలో నిన్న జరిగిన ఘర్షణ చూస్తే మాకు ఆశ్చర్యం వేసింది. మేము దాన్ని నేను తరువాత చూశాను. అంటే అసలు ఇతనికి ఆ అధికారిని కొట్టడం అంటే అది దౌర్జన్యం అంటున్నాను నేను. ఇప్పుడు కడుపు కోసం పోరాడిన వాళ్ళు అయ్యో అడవిని మేము వదిలేస్తే మేము బతకలేమని తిరగబడితే అర్థం ఉందండి. వాళ్ళ తిరుగుబాటు ఎట్లుండదు. వాళ్ళ తిరుగుబాటు వాళ్ళ ఆత్మరక్షణ కోసం ఉంటుంది. వాళ్ళ తిరుగుబాటు అందులో దౌర్జన్యం ఉండదు. మేము బతుకుతాం, మాకున్నవి రెండే రెండు ప్రాణాలు బాణాలు, మా ప్రాణాలు ఇచ్చైనా మేము బాణాలేసైనా అడవిని కాపాడుకుంటాం, మా బతుకుని కాపాడుకుంటాం అంటారు. అటువంటి వాళ్ళకి ఘర్షణ వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ వీడు నిన్న దౌర్జన్యపూరితంగా దాడి చేశాడు. ఒక మహిళా అధికారి మీద టీఆర్ఎస్ పార్టీ నేతలే దాడి చేస్తే అంటే ఏమి వేషాలు వేస్తున్నారా, నాటకాలు ఆడుతున్నారా? పోడు భూములు గుంజుకునేది మీరే. పోడు భూముల మీద జరుగుతున్న ఈ కాంట్రడిక్షన్లో ఆదివాసీల పక్షం ఉండాల్సినటువంటి ప్రభుత్వం అక్కడ ఆదివాసీలకు వ్యతిరేకంగా ఉంటుంది, ఇక్కడ ఫారెస్ట్ అధికారులు తమ భూమిని తాము రక్షించుకోవాలనుకుంటే పడేసి కొడతారా? అంటే ఈ ప్రభుత్వంకి రెండు నాలుకలా? ఇది ఖచ్చితంగా ఖండించవలసిన విషయం. అంటే కేసీఆర్ ఆగ్రహం చూపించారని చెప్పినప్పటికీ, అతను రాజీనామా చేసినప్పటికీ రాజీనామా లేఖలో కూడా అటవీ శాఖ అధికారుల ఈ జులుంకి వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నారు. అదే నేను అన్నది. ఎక్కడ కూడా తప్పు చేశాను అనే పశ్చాత్తాప భావం ఎక్కడ కనిపిస్తుంది? ఎందుకంటే ఖచ్చితంగా నాకు తెలుసు ఈ పాయింట్ ఉంటుందని. అధికారులు, అటవీ శాఖ అధికారులు ఆదివాసీల భూములు గుంజుకున్నప్పుడు అది జులుమే అవుతుంది నా దృష్టిలో కూడా. కానీ ఇక్కడ ఇతను ఆదివాసీల కోసం చేశాడా అనేది నా ప్రశ్న. అది మరి టీఆర్ఎస్ విధానమే అది కాదు కదా. టీఆర్ఎస్ విధానమే వేరు కదా. మొత్తం పోడు భూములైనా లేదా అటవీ భూములైనా ప్రభుత్వం చేతిలో ఉండాలనేదే వాళ్ళ విధానం. అలాంటప్పుడు టీఆర్ఎస్ విధానాలకు అతను వ్యతిరేకం కదా. మరి దానికి నైతిక బాధ్యత కోనేరు కోనప్ప వహిస్తాడా? అతను ఎమ్మెల్యే కదా. అందుకని అంటే ఇక్కడ ఉన్న నైతికత అంటే సమర్థించుకునే తీరు తప్ప అక్కడ నైతికత లేదండి. ఆదివాసీల కోసం ఇప్పుడు మేము అందరం నాన్ ఆదివాసీస్ అండి. కానీ ఖచ్చితంగా జల్ జంగల్ జమ్మని ఇజ్జత్ హమారా అని పోరాడే వాళ్ళ కోసం వెళ్తున్నాం. మేము కూడా ఆదివాసీలు ట్రెంచింగులకు వ్యతిరేకంగా, అంటే ఇవాళ అడవులంతా కూడా ట్రెంచింగులు మయమైపోయింది. ట్రెంచింగులు చేయడం 4 అడుగులు వెడల్పు, 6 అడుగులు లోతు. గోవులు పడినా పిల్లలు పడినా బయటకు వచ్చే పరిస్థితి లేదు. అటువంటి ట్రెంచింగులకు వ్యతిరేకంగా ఆదివాసీలు నిలబడి తెగబడి పోరాటం చేస్తున్నప్పుడు మేము కూడా వెళ్ళాం. కానీ మేము వెళ్ళినట్టు కోనేరు కృష్ణ వెళ్ళాడా చెప్పండి పోలీ. మేము నాన్ ఆదివాసీస్ అయినా ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాడుతుంటే వాళ్ళకు మద్దతుగా మేము వెళ్ళాం, అనేక చోట్ల వెళ్ళాం. కానీ ఇక్కడ అది కాదు. వీళ్ళే దౌర్జన్యకారులు, వీళ్ళే ఆ భూములని ఆక్రమించిన వాళ్ళు. కాబట్టి లేకపోతే ఆదివాసీల కోసం నాకు కోపం వచ్చిందని చెప్పమనండి. అట్లా కాదు. ఇక్కడ ఒకవేళ వచ్చిన ఇట్లా అధికారిని టార్గెట్ చేసి తల పగలు కొట్టేలాగా ఆయన కర్ర పెట్టుకుని కొట్టేది అందరూ చూశారు. ఆ రకంగానా ఇప్పుడు ఆదివాసీలు రెజిస్ట్ చేస్తున్నారు, అట్లా కొడుతున్నారా చెప్పండి అధికారులని? అంటే ఎంత డిఫరెన్స్? ఒక పేదవాడు అడవి లేకపోతే బతుకులేదనే వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నారు, బుల్డోజర్లకు అడ్డం పడుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇది దౌర్జన్యం అంటున్నాను. తేడా ఉంది, అది ఆ తేడా చూసి తీరాలి.